మహేష్ బాబు గారు అయితే మాత్రం ఈ సినిమాలో పంచ్ ప్రభావం ఎంత ఉందో తెలియదు కానీ ఆ బీడి ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. మినిమం ఒక 15 సార్లకైనా ఎక్కువే తాగి ఊదుంటారు. ఇప్పుడు వరకు అంతలా చేయలేదు ఎవరు. ఈయన మాత్రం బీడీల ప్రభావం గట్టిగా చూపించారు. సినిమాలో రొమాన్స్ కూడా చూసి చూసినట్టు ఉంటది అనమాట. కుర్చీ సంగ అనిపించింది నీకు? కుర్చీ మడత పెట్టి డాన్స్ చేసాం అనమాట. దానికన్నా ముందు మనకి ఫస్ట్ హాఫ్ లో మందు సీన్ ఒకటి ఉంటది. ఆ మందు సీన్ లో అయితే మాత్రం సూపర్. అసలు నిజంగా కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. రొమాన్స్ కూడా ఓన్లీ మాటలతోనే, చేతలతో ఇంకా చూపించలేదు. తర్వాత ఎప్పుడైనా చూపిస్తారేమో, అది కూడా చూడాలని ఉంది. అదే రేటింగ్ అయితే మాత్రం 5 కి 5.5. ఇంకా ఎక్కువ హైలైట్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్, మహేష్ బాబు గారు యాక్టింగ్, ఆయన స్లాంగ్, ఇంకోటి వాళ్ళ హీరోయిన్ హీరో మధ్య ఆ రొమాన్స్ డైలాగ్స్. డ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు వరకు మహేష్ బాబు గారు ఎప్పుడూ వేయలే అంతలాగా. నీకు సరిలే, నీకెవరు చూసుంటారు. తర్వాత వన్ నేను ఒక్కళ్ళు కూడా కొంచెం వేశారు. దానికన్నీ 100 రెట్లు మిక్సీలు వేసి ఎలా ఉంటుందో ప్రతి సాంగ్కి డ్యాన్స్ వేశారు. అజయ్ ఘోష్ గారు క్యారెక్టర్ అనిపించింది. అజయ్ ఘోష్ గారు నార్మల్ గా ఉంటది. ఎంటర్టైన్మెంట్ అంటే మనం అంటే సినిమాకి అందరూ ప్లస్. ఆయన వల్ల కాదు, నార్మల్ గా ప్రతి క్యారెక్టర్ బాగుంది. అలా అయితే ప్రతి క్యారెక్టర్ బాగాలేదని కాదు, సినిమాలో హైలైట్స్ అంటే మనకి గూస్ బంప్స్ వచ్చేవి. అందరు క్యారెక్టర్లు చాలా బాగుంది. అలా అయితే ప్రకాశ్ రాజు గారు అయితే సూపరు. మన రమ్యకృష్ణ గారు